హలో అండి, మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వచ్చేసి మనం మన పాత ఉప్పాడ చీరలు, గద్వాల చీరలు, పట్టు చీరలు అండ్ ప్లెయిన్ శారీస్ ఏవైనా ఉన్నా కూడా, జార్జెట్ శారీస్ అయినా సరే మనం ఏం లేదండి, ఇలాగ కొత్తగా చేసేసుకోవచ్చు. చాలా మంచి మంచి ప్రింట్స్ అయితే వేస్తున్నారు వీళ్ళు. ఫస్ట్ అయితే శారీని ఇలాగ పిన్ చేసేసుకుంటారండి. చేసేసుకున్నాక ఈ శారీకి అయితే మనం పిచ్చివై ప్రింట్ వేస్తున్నారండి, అదైతే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నారు చూడండి. ఇలాగా వీళ్ళు ఇవి చేయించుకుంటారండి, స్క్రీన్ ప్రింటింగ్ చేస్తూ ఉంటారు. ఇలాగ స్క్రీన్స్ రెడీ చేసేసుకొని ఇలాగ ప్రింటింగ్ వేశారు చూడండి. ఇలాగ శారీ అంతా ఫస్ట్ అయితే ఇలాగ ప్రింటింగ్ వేశారు, పింక్ తోటి వేస్తున్నారండి ఫస్ట్ అయితే. సెకండ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ వేస్తారు అండ్ ఫైనల్ అవుట్ఫిట్ వచ్చేసి మనకి గోల్డెన్ కలర్లో వేస్తారు చూడండి. ఇది వచ్చేసి నేను ఇంతకుముందు ఒక చిన్న క్లిప్ అయితే పెట్టానండి. చాలామంది అడ్రస్ అడుగుతున్నారు అండ్ ఇది నిజమేనా అని అడుగుతున్నారు. ఇది నిజమేనండి, వీళ్ళ అడ్రస్ అండ్ లొకేషన్ నేను క్లియర్గా, ఫోన్ నెంబర్స్ క్లియర్గా ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారండి, ఇది జస్ట్ 250 రూపాయలకి సింగిల్ కలర్, డబల్ కలర్ అయితే 300కి చేస్తారండి. మన పాత పట్టు శారీస్ మనము చాలా కాస్ట్ పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటి శారీస్ వేస్ట్ అవ్వకుండా ఇలాగా మోడర్న్గా తయారు చేసుకోవచ్చు. పింక్ కలర్ వేశారు కదా, ఇప్పుడు వచ్చేసి సెకండ్ కలర్ బ్లూ కలర్ వేస్తున్నారు చూడండి. చూడండి, మీరే చూడండి మీ కళ్ళతోటి ఎంత ఈజీగా అయితే మన పాత చీర కొత్తగా అయిపోతుందో. అండ్ సెకండ్ వచ్చేసి బ్లూ కలర్ అండి. ఇవి వచ్చేసి పిచ్చివై ప్రింట్ కదా, పిచ్చివై ప్రింట్స్లో జనరల్గా ఏంటంటే మనకు తామర పూలు వస్తూ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి పింక్ కలర్ తామర పూలు అయితే వేశారు అండ్ సెకండ్ వచ్చేసి బ్లూ కలర్ తామర పూలు అయితే వేశారు అండ్ ఫైనల్గా వచ్చేసి మనకి గోల్డెన్ కలర్లో అవుట్ఫిట్ అయితే ఇస్తారండి. వీటిల్లో ఆవులు వచ్చినాయి చూసారా, మనకి సెకండ్ ప్రింట్లో అయితే ఆవులు వచ్చినాయండి. ఈ ఆవులు, ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కలిపి ఫైనల్గా గోల్డెన్ కలర్ వేసిన తర్వాత అవుట్ఫిట్ వస్తుంది. అండ్ వీళ్ళైతే ఫ్యామిలీ అంతా చాలా కష్టపడుతున్నారండి, దయచేసి జస్ట్ ప్రింటింగ్ వేయించుకోవడమేనండి. అండ్ వీళ్ళు ఏంటంటే క్లాత్కి డై చేసి మనకి కావాలంటే వైట్ కలర్ క్లాత్ మీద కూడా ప్రింటింగ్ వేసి అమ్ముతూ ఉంటారు. అది కూడా నేను వీడియో పెడతానండి కమింగ్ వీడియోస్లో. ప్రజెంట్ అయితే ఇదైతే పెడుతున్నాను చూడండి, ఇది జస్ట్ 250 రూపీస్కి సింగిల్ కలర్. ఇది వచ్చేసి థర్డ్ కలర్ అండి, థర్డ్ కలర్ గోల్డెన్ కలరు అవుట్ఫిట్ అండి. ఇది కంప్లీట్గా అవుట్ఫిట్ వచ్చింది చూడండి. శారీ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి. పిచ్చివై ప్రింట్స్ శారీస్ మనం చాలా కాస్ట్ పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా జస్ట్ మన ఓల్డ్ శారీస్, ఎలాంటి శారీస్ అయినా సరే, జార్జెట్ శారీస్ అయినా, కాటన్ శారీస్ అయినా, ఎలాంటి శారీస్కైనా కూడా జస్ట్ 250 అండ్ 300లో ఇది కొన్ని చూడండి. ఈ ఫైనల్ అవుట్ఫిట్ చూడండి, అంతకుముందు చేసింది చూడండి. ఇది ఫైనల్, ఇది అంతకుముందు వేసింది థర్డ్ కలర్, వేసిన తర్వాత ఇలా వచ్చింది. సో జస్ట్ 250 300లో మనం ఆ శారీస్ అయితే ఇలా కొత్తగా మార్చేసుకోవచ్చండి. చాలామంది, నేను 1 మినిట్ వీడియో పెడితే చాలామంది ఇది నిజమేనా అని అడుగుతున్నారండి. సో చాలా నిజమండి, నా వీడియోస్ చూసిన తర్వాత చాలామంది అయితే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ప్రింటింగ్ చేయించుకున్నారు అండ్ శారీస్ కూడా పర్చేస్ చేశారండి. వీళ్ళ దగ్గర ప్రింటింగ్ చేసి వీళ్ళే శారీస్ కూడా అమ్ముతూ ఉంటారు, కాటన్, కూర అన్నీ కూడా. చూస్తున్నారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఇంకా ముందు ముందు చాలా రాబోతున్నాయండి. సో తప్పకుండా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.